మన ఇంట్లో పాత జీన్స్ ఉండే ఉంటాయి కదండి, అదే అండి, కలర్ ఫేడ్ అవుట్ అయినాయి కానీ, లేకపోతే టైట్ అయినాయి కానీ, లేకపోతే వాటి మీద ఏమన్నా పడి ఆ మరకలు అట్లనే ఉండిపోవడం కానీ, ఇట్లాంటివన్నీ జీన్స్ మనం పక్కన పెట్టుంటాం కదా, అట్లాంటి వాటితో అయితే మనం స్ట్రింగ్ బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ హ్యాండిల్ అనేది నేను చిన్న పెట్టుకున్నాను, మీకు స్ట్రింగ్ బ్యాగ్ లాగా పెద్దగా కావాలనుకుంటే మీరు పెద్ద థ్రెడ్ పెట్టుకుంటేనైతే సరిపోద్ది. మనకైతే స్ట్రింగ్ బ్యాగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ మనకు ఇంట్లో ఉన్న ఓల్డ్ జీన్స్ అయితే నేను తీసుకున్నానండి. ఉన్న మీద కవర్ చేయడానికి పాలిస్టర్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు పాలిస్టర్ క్లాత్ లేకపోతే ఏమైనా డ్రెస్ ఉంటుంది కదండి పాడైపోయినది, ఆ డ్రెస్ కూడా మనం మీద కవర్ చేయొచ్చు. ఒకవేళ డ్రెస్సెస్ లేకపోతే ఓల్డ్ శారీస్ కానీ లేకపోతే నైటీస్ కానీ మనమైతే మీద కవర్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఓల్డ్ జీన్స్ తీసుకున్నానండి. ఓల్డ్ జీన్స్ తీసుకొని నేనైతే ఒకటే లెగ్ తీసుకున్నానండి. మనకైతే ఒక్క జీన్స్లో టూ బ్యాగ్స్ అయితే, టూ స్ట్రింగ్స్ బ్యాగ్స్ అయితే మనకైతే రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే లెగ్ యూస్ చేశాను, జస్ట్ ఒక లెగ్ అయితే మనకైతే స్ట్రింగ్ బ్యాగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్దండి. మరీ చిన్న కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియం సైజ్లో ఉంటుంది మనకు, అందులో ఫోన్స్ పవర్ బ్యాంక్ అన్నీ సరిపోతుంది. చూడండి, నేనైతే ఒక లెగ్ తీసుకున్నాను కదా, తీసుకొని నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేది పొడవు వచ్చేసి నేను 22 సెంటీమీటర్స్ తీసుకున్నాను అండి. వెడల్పు వచ్చేసి 38 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మనకు చిన్న అంటే నార్మల్ మీడియం సైజే కాబట్టి మనకైతే ఈ మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ స్ట్రైట్గా రావడం కోసం మొత్తం టేప్ తోటి అంత మెజర్మెంట్ చేసుకొని నేనైతే వెడల్పు 38 సెంటీమీటర్స్, పొడవు 22 సెంటీమీటర్స్ తీసుకొని నేనైతే ఇక్కడ స్ట్రైట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ పాలిస్టర్ క్లాత్ అయితే సేమ్ కొంచెం ఒక ఎందుకు స్టిచ్ చేయంగా కొంచెం కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను. మీరు చూడండి, నేనైతే ఇక్కడ ఏంటి అంటే మీద మనము బటన్ పెట్టుకోవడానికి ఉంటుంది కదండి, దానికోసం అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. దాని వెడల్పు 13 సెంటీమీటర్స్ తీసుకున్నాడు, పొడవు వచ్చేసి 15 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. ఇది మీద మనము బటన్ పెట్టుకుంటాం కదా ఇట్లా క్లోజ్ చేయడానికి, దానికోసం అయితే నేను ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లోపల నేను సీక్రెట్ పౌచ్ లాగా అంటే పాకెట్ లాగా పెడదామని, అంటే మనీకి కానీ ఏమైనా సీక్రెట్గా పెట్టుకోవడం కోసం అయితే, కనిపించకుండా పెట్టుకోవడం కోసం అయితే నేనైతే ఒక పాకెట్ అనేది రెడీ చేసుకున్నానండి. దాని మెజర్మెంట్స్ వచ్చేసి వెడల్పు 12 సెంటీమీటర్స్, ఇప్పుడు వచ్చేసి 22 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను డబల్ ఫోల్డ్ చేశాను కదా, చేసేసరికి అది 11 సెంటీమీటర్స్ వచ్చేసింది. సో వెడల్పు వచ్చేసి 12 సెంటీమీటర్స్, ఇప్పుడు వచ్చేసి 22 సెంటీమీటర్స్ తీసుకున్నాను. తీసుకొని చూడండి, నేనైతే ఇక్కడ బటన్ క్లోజ్ చేయడం కోసం నేను తీసుకున్నాను కదా, అదైతే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తోటి నేను చేసేసుకొని ఇక్కడ బౌల్ తీసుకున్నానండి. బౌల్ తోటి నేనైతే ఇక్కడ బౌల్కి మనము పెట్టుకుంటే మనకి ఇక్కడ క్రాస్లో వచ్చేసింది కదా, మీద మనం బటన్ పెట్టుకోవడం కోసం కొంచెం డిజైన్ లాగా మంచిగా స్ట్రైట్గా కూడా ఉంచుకోవచ్చు. నేను స్ట్రైట్గా ఉండడం కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ కర్వ్ షేప్లో టూ సైడ్స్ నేను మెజర్ చేసుకొని పెట్టుకున్నానండి. పెట్టుకొని ఒక వైపు అయితే నేను కొంచెము ఓపెన్ చేసుకొని పెట్టుకున్నానండి, ఎందుకంటే రివర్స్ తీసి దాని మీద మనము 1A కుట్టు వేయడం కోసం అయితే నేనైతే కొంచెము పెట్టుకున్నానండి, అంటే స్టిచ్ చేయకుండా కొంచెం ఓపెనే పెట్టుకొని అందులో నుంచి నేనైతే రివర్స్ తీసుకున్నానండి. చూసారు కదా, తీసుకున్నాక అదైతే మనకు ఇట్లా బటన్ పెట్టుకోవడానికి అయితే క్లోజ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ సీక్రెట్ పాకెట్ లాగా నేను స్టిచ్ చేద్దామని చెప్పాను కదండి, అలా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని, చూడండి నేనైతే ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకున్నాను. సేమ్ ఇందాకది కూడా అలానే గ్యాప్ వదిలిపెట్టుకుని అందులో నుంచి మనం రివర్స్ తీసుకుంటే మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు హ్యాండ్ తోటి రివర్స్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాకపోతే ఏదైనా స్టిక్ తోటి కానీ ఇలా షార్ప్ ఉన్న వాటితోటి మనము ఎడ్జెస్లో మనకు అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, ముడతలు కానీ అట్లా కొంచెం క్లాత్ లోపల కానీ ఉండకుండా పర్ఫెక్ట్గా మనకు కార్నర్స్ అనేవి వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఒక వైపున కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకొని ఒక 3 సెంటీమీటర్స్ వదిలిపెట్టుకొని నేనైతే ఇక్కడ పౌచ్ అనేది నేను స్టిచ్ చేసుకున్నాను. ఇవనేవి నేను అందులో నుంచి మనం పెట్టుకోవాలి కదా హ్యాండిల్స్ అనేవి, దానికోసం అయితే నేను పొడవు వచ్చేసి 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను అండ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ నేను తీసుకున్నానండి. తీసుకున్నాక నేను ఒక వైపున పాకెట్ కుట్టుకున్నాను కదా, ఇంకొక వైపున నేను ఇలా రివర్స్లో పెట్టుకొని ఆ 2 కూడా మనం హ్యాండిల్స్ పెట్టుకునేటివి ఉంటాయి కదండి, అవి కూడా నేను స్టిచ్ చేసుకొని మీద కవర్ చేసుకున్న ఆపోజిటే నేను
ఇలా మనము పాలిస్టర్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి అండి. 4 సైడ్స్ మనం స్టిచ్ చేసుకొని, నేను సేమ్ ఇందాక నేను ఎలా అయితే కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకొని రివర్స్లో తీసానో దీనికి కూడా అలా తీస్తే మనకైతే సింపుల్గా అయిపోతుందండి. కార్నర్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా నేను కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకొని నేను ఇక్కడ కార్నర్స్ కూడా నేను 4 సైడ్స్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు రివర్స్ తీసేటప్పుడు మనకు కొంచెం లావ్ వస్తే మనకు నీడిల్ అనేది విరిగిపోతుందండి. అది కొంచెం జాగ్రత్తగా మనము ఇలా కార్నర్స్ కట్ చేసుకొని ఇలా మిడిల్లో టాక్స్ పెట్టుకుంటే మనకైతే ఈజీగా రివర్స్ వచ్చేస్తుందండి. చాలా నీట్గా, అంటే ముడతలు పట్టకుండా మనకైతే సింపుల్గా వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా టాక్స్ పెట్టుకొని కార్నర్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇలా రివర్స్లో తీసి మనం 1 కుట్ అనేది వేస్తే మనకైతే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు ఇలా తీసినాక కూడా కొంచెం కరెక్ట్గా రాకపోతే ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే మనకైతే క్లాత్ అనేది అలానే సాఫ్గా ఉండి మనకైతే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. నేనైతే ఇలా 1 కుట్ అనేది 4 సైడ్స్లో వేసుకున్నాను. వేసుకున్నాక మనమైతే సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్దండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా ఈజీగా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. మంచిగా ఎన్ని స్ట్రింగ్ బ్యాగ్స్ అంటే అన్ని స్ట్రింగ్ బ్యాగ్స్ మనమైతే రెడీ చేసుకోవచ్చు చూడండి. ఇది చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే, మనకి ఇక్కడ మిగతా పౌచ్ మనము బటన్ పెట్టుకునే క్లోజ్ చేసుకునే పౌచ్ ఉంటుంది, అంటే మిగతా మనకు కవర్ చేయడానికి ఉంటుంది కదండి, ఆ సైజు ఎంత ఉందో అంతవరకు మనం 2 సైడ్స్లో ఫోల్డ్ చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు అలా రాకపోతే 2 సైడ్స్లో 4 సెంటీమీటర్స్ వరకు మార్క్ చేసుకొని క్లోజ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. మనకు వీడియోలో చూపెట్టినట్టు స్టిచ్ చేసుకుంటే మనకైతే రివర్స్లో తీసుకుంటే మనకైతే బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి. లోపల పాకెట్ మంచిగా మనకైతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనమైతే స్ట్రింగ్ బ్యాగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఓల్డ్ జీన్స్ అన్నీ పడేస్తూ ఉంటాం కదా, ఇలా మనం బ్యాగ్స్ అనేది మనం రీయూజ్ చేసుకుంటే మంచిగా వాష్ కూడా చేసుకోవచ్చు. అంత తొందరగా పాడవ్వదు, అంత తొందరగా చినిగిపోదు. ఇక్కడ మనకు ఒకవేళ మీకు బటన్స్ కొన్నవి ఉంటే అది డైరెక్ట్ స్టిచ్ చేసుకుంటే మనకైతే అటాచ్ చేయడానికైతే ఈజీగా ఉంటుంది. నేనైతే అది కూడా ఎందుకు కొనడం అని చెప్పేసి, మనకు పాత షర్ట్స్ ఉంటాయి కదండి, ఆ షర్ట్సే నేను బటన్స్ తీసుకొని నేనైతే ఇక్కడ బటన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఓల్డ్ షర్ట్స్ తోటి మనం బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ బటన్స్ కూడా లేనన్న వాళ్ళు ఉక్సులు ఉంటాయి కదండి, ఆ ఉక్సులు కూడా మనకైతే పెట్టుకోవచ్చు. 2 ఉక్సులు పెట్టుకుంటే మనకైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బటన్ అయితే ఓల్డ్ షర్ట్స్ బటన్స్ ఉండేవి అవైతే నేనైతే ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు నేను నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే బటన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను. సేమ్ మనకు బటన్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజులో మనకు 2 కార్నర్స్ మార్క్ చేసుకొని మనమైతే అంత సైజులో మనమైతే కట్ చేసుకుంటే మనకైతే బటన్ అనేది ఈజీగా పెట్టొచ్చు అండి అందులోకి. నేనైతే ఇక్కడ మనకు కొంచెం లూజ్గానే నేను పెట్టుకున్నాను, లూజ్గా ఎందుకంటే మనకి ఏమన్నా కొంచెం పొడవి పట్టవు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం లూజ్గానే బటన్ అనేది స్టిచ్ చేసుకున్నాను. మనకు అట్లా దానివల్ల మనకైతే కొంచెం ఎక్కువ సామాన్లు అనేవి పడుతుంది చూడండి. నేను ఇక్కడ ఫోన్, పవర్ బ్యాంక్, ఇయర్ బడ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను, మనీ కూడా నేను పెట్టుకున్నాను. మంచిగా మనకైతే బటన్ పెట్టుకోవడానికి కానీ మంచిగా పట్టుకోవడానికి కానీ అన్నీ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మంచిగా కూడా ఉంది, మనకు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు, నేనైతే ఇక్కడ మా హస్బెండ్ది షార్ట్కి వస్తే నేను అదైతే నేను పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు ఇట్లాంటి ఏమి లేకపోతే నేను ఇప్పటిదాకా కట్ చేసుకున్న జీన్స్ క్లాత్లో సైడ్కి మన కార్నర్ అవి కొంచెం అందంగా ఉంటుందండి, అదైతే మనకు కొంచెం పొడుగానే ఉంటుంది. అదైతే మనం స్టిచ్ చేసుకుంటే మనకైతే మంచిగా వేసుకోవడానికైతే మంచిగా ఉంటుందండి చూడండి. నేనైతే ఇక్కడ మేకప్ సామాన్లు కూడా పెట్టుకున్నాను, మనకు మేకప్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా పవర్ బ్యాంక్ ఇవన్నీ ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు మనం ఆ బ్యాగ్లో పెడితే అంత ఈజీగా దొరకదు కదా, ఈ బ్యాగ్లో పెట్టుకుంటే మనకు డైరెక్ట్ ఈ బ్యాగ్లో అన్ని వస్తువులు అయితే దొరికిపోతుంది చూడండి. నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి షార్ట్ ఉంటుంది కదండి, ఆ షార్ట్ కోసం నేనైతే దీనికైతే యూజ్ చేశాను, మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఒకవేళ మీకు ఇట్లాంటిది లేకపోతే మీరు డైరెక్ట్ కూడా ఏమైనా బయట మనకు దొరుకుతుందండి హ్యాండిల్స్ అని చెప్పేస్తే, హ్యాండ్ బ్యాగ్ వచ్చేటి అని చెప్తే మనకైతే వాళ్ళు ఇచ్చేస్తారు డైరెక్ట్, అలా కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కార్నర్స్లో అటాచ్ చేసేటివి కూడా మనకైతే బయట దొరుకుతుందండి. వాటికి మనం థ్రెడ్ ఏదైతే మనం థ్రెడ్ యూజ్ చేస్తామో దానికి పెడితే మనకైతే సింపుల్గా అటాచ్ కూడా చేసుకోవచ్చు చూడండి. ఇలా వాల్కి పెట్టినా కూడా మనకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.